కర్నూలు జిల్లా గోనెగండ్లలోని ఎస్సీ కాలనీలో ఎండల దెబ్బకు పగిలిపోయిన నర్సప్ప కొండరాయికి అధికారులు కొలతలు వేశారు. కొండరాయి 6,000 టన్నుల బరువు, 50 అడుగుల ఎత్తు, 50 అడుగుల వెడల్పు ఉందని అంచనా వేశారు. ఈ కొండరాయి 500 ఏళ్ల నాటిదని నిర్ధారించారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే తొలగింపు పనులు మొదలుపెట్టనున్నారు. 2 రోజుల క్రితం నర్సప్ప కొండరాయి ఎండ దాటికి బాంబు పేలిన విధంగా శబ్దం చేస్తూ పగిలింది. ఆ ప్రాంతంలోని కాలనీ నివాసులు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కొండ పగిలినట్లు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 2 రోజుల క్రితం కొండకు వచ్చిన క్రాక్స్ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొండ క్రాక్స్ ఏ మేరకు పెరుగుతుందనే దానిపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టారు. కొండను టెక్నికల్గా తొలగిస్తేనే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు అంచనాకి వచ్చారు. కొండ పక్కనే ఉన్న ఇళ్ల వైపు వాలినట్లు ఉన్న నేపథ్యంలో కొంచెం కదిలించిన ఇళ్లపై పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇళ్ల మీద పడే అవకాశం ఉండడంతో ఎస్సీ కాలనీని అధికారులు డేంజర్ జోన్గా ప్రకటించారు. కొండరాళ్లు పగిలిన ప్రదేశం చుట్టూ ఉన్న 50 ఇళ్లను ఖాళీ చేయించి వారికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ కాలనీ వాసులకు గత రాత్రి పునరావాసం కల్పించారు. అయితే ప్రమాదకరంగా ఉన్న బండరాయిని త్వరగా తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా కొండరాళ్ల మధ్య పగుళ్లను సిమెంటుతో పూడ్చివేసి ఏటవాలుగా వాలిన కొండరాయికి కింది భాగంలో 12 అడుగుల వరకు ఐరన్ పోల్స్ సపోర్ట్గా ఉంచి ఖాళీ ప్రదేశంలోని కాంక్రీట్ బెడ్తో పూడ్చాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. కొండ పూడ్చే పనులపై ఉన్నతాధికారుల దృష్టికి అదోనిస్ సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తీసుకెళ్లారు. ఇక నేడు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందని, అనుమతులు రాగానే పనులు మొదలు పెడతామని అదోని సబ్ కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కొండను తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎలా సార్, కర్నూలు జిల్లా. మేము ఎస్సీ కాలనీకి చెందిన వాళ్ళం సార్. మేము పుట్టక ముందర నుండి సార్ మా ఎస్సీ కాలనీలో ఒక కొండ ఉండేది సార్. దగ్గర ఒక 2 తరాల నుండి సార్ 3 గంటలప్పుడు సార్ మా వాళ్ళంతా గుడ్ ఫ్రైడే రోజు పండగ చేసుకుంటుంటే సార్ ఇంట్లో ఒకేసారి కొండ డమ్మని పెద్ద శబ్దంతో పేలి సార్ మా వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళ బయటికి భయపడి ఏదన్నా భూకంపం వచ్చిందో అని భయపడి బయటకు వచ్చినారు సార్. ఈ మా బాధ ఎందుకంటే సార్ ఇది చుట్టుపక్కల ఒక 20-30 కులాలు వాళ్ళు ఉన్నారు సార్. ఒక మాదిగోళ్ళు, సాకల వాళ్ళు, అదేవిధంగా బాయ వాళ్ళు కూడా గర్రని కొండ గర్రని ఉన్నారు సార్. ఏ క్షణం పడతాదో కూడా తెలియదు కాబట్టి సార్ మా ఒళ్ళు నిద్రపోకుండా సార్ అసలు బయటనే నిద్రిస్తున్నారు సార్ కొండను చూసి. దయచేసి అధికారులు, రాజకీయ నాయకులు ఈ కొండ చెన్నీ.